చుట్టూ చేరిన వానరాల ఆకలి తీరుస్తున్న ఈమె పేరు సువర్ణమ్మ. స్వస్థలం కర్ణాటకలోని నాగయాన్ పాళ్య. గత 20 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు. సొంతూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడగండ్లకు రోజు వెళ్తారు. వచ్చేదారిలో మూగజీవాల కోసం కూరగాయలు, పళ్ళు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తారు. తీసుకొచ్చిన ఆహార పదార్థాలను అక్కడ ఉన్న వానరాలకు ప్రేమతో అందిస్తారు. బుట్టతో సువర్ణమ్మ రాకను గమనించి వెంటనే అక్కడి వానరాలు ఆమె చుట్టూ చేరి గోల పెడతాయి. కూరగాయలు తీసుకుని మెల్లగా చెట్లు గోడలపైకి ఎక్కి ఆరగిస్తాయి. కోతి పిల్లలు మాత్రం సువర్ణమ్మ భుజంపై కూర్చొని ఆమె ఇచ్చే పండ్లను కీచులాడుతూ ఆరగిస్తాయి. బుట్టలో కీరదోస, అరటిపళ్ళు, టొమాటోలు, బిస్కెట్లు, ఇతర పళ్ళు ఉంటాయి. వీటిని అక్కడ ఉన్న కోతులు, శునకాలకు సువర్ణమ్మ అందిస్తోంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తానని సువర్ణమ్మ చెబుతున్నారు. తాను రాలేనప్పుడు తన భర్త సుబ్బన్న ఇక్కడికి వచ్చి మూగజీవాల ఆకలి తీరుస్తారని చెప్పారు. మాంసాహారం ఇచ్చే జంతువులనే ప్రజలు ఎక్కువగా మచ్చిక చేసుకుంటారని, వానరాలను ఎవరూ పట్టించుకోరని సువర్ణమ్మ చెప్పారు. కరోనా కాలంలో మూగజీవాలు ఆకలితో అలమటించి చనిపోతున్నాయని వాపోయారు. అందుకే రోజు వాటి ఆకలి తీర్చేందుకు ఇంత దూరం వస్తున్నానని సువర్ణమ్మ వివరించారు.